ప్రపంచంలో తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నతమైన ఆశయాలు కలిగినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద అని అనకాపల్లి పార్లమెంట్ యువత అధ్యక్షులు వైసీపీ బుచ్చిరాజు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నివాసంలో వివేకానందునికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళను ఎంతో గౌరవపూర్వకంగా చూసే వ్యక్తిని ఆయన అన్నారు. మహోన్నత మనస్తత్వం కలిగిన వివేకానందుని ఆశయాలకు అనుగుణంగా తెలుగు యువతను ముందుకు నడిపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అంతేకాక ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో యువతకు ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన వెంటనే నిలబెట్టుకుని నిరుద్యోగులకు వృత్తి కల్పించారని అనకాపల్లి పార్లమెంట్ యువత అధ్యక్షుడిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మిగతాడ మహాలక్ష్మి నాయుడు, దొడ్డి ప్రకాష్, కోరాడ శ్రీనివాసరావు, ఆకుల గణేష్, హక్కుబాబు తదితరులు పాల్గొన్నారు. బుచ్చిరాజు గారి నివాసంలో స్వామిగారికి పూలమాలలు వేసి సత్కరించుకొని స్వామిగారి వారిని ఆచరించి వారిని ఆచరణీయుడిగా ప్రతి యువత కూడా తీసుకొని ఆయన తాలూకా బాటలో నడిస్తే ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో సక్సెస్ అవుతారని చెప్పి ఆయన వివేకానందని ఆశ్రయించాలని చెప్పి యువకులందరినీ కోరుకుంటూ ఇప్పుడు ఈ సందర్భంగా పార్లమెంట్ అధ్యక్షులు, తెలుగు యువత అధ్యక్షులు తమ్ముడు బుచ్చిరాజు గారు మాట్లాడారు. భారతదేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన స్వామి వివేకానంద జన్మదినం ఈరోజు. స్వామి వివేకానంద జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ప్రపంచ యువజన దినోత్సవం కూడా ఈరోజే. ఈ సందర్భంగా వివేకానంద స్వామి గురించి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. చికాగో మహాసభలో స్వామి వివేకానంద ప్రసంగం ఆలకించి చికాగోలో ఒక అమ్మాయి వచ్చి స్వామి వివేకానంద గారిని పెళ్లి చేసుకుని అడిగారంట. అడిగితే వివేకానంద గారు ఎందుకమ్మా నన్ను పెళ్లి చేసుకుందామా అని అడుగుతున్నామని అడిగారంట. అడిగితే స్వామి మీలాంటి తెలివైన వ్యక్తి మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఒక బిడ్డను కని మీలాంటి తెలివైన వ్యక్తి మా ప్రపంచానికి మా దేశానికి సహకారం నా కోరిక స్వామి అని అడిగితే అమ్మా ఈ రోజు నుంచి నువ్వు నా తల్లివి, నన్ను నీ బిడ్డగా ఈ రోజు సేకరించి నీ దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చే సూచనలు నాలో తీసుకొని నీ ప్రపంచానికి చెప్పమ్మా అని చెప్పారు. అలాంటి మహోన్నత వ్యక్తి వివేకానంద గారు. అలాంటి వ్యక్తికి జన్మదినం జరుపుకోవడం ఆనందకరంగా ఉందని తెలియపరుస్తూ అలాగే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విషయం అడగదలుచుకున్నాను. ఏమిటంటే ఈ యువజన దినోత్సవం సందర్భంగా యువతకి జాబ్ కార్డు విడుదల చేసి 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు యువతకి దయతరిచి ఉద్యోగాలు ఇప్పిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకు, ఎంప్లాయీలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ